కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినప్పటి నుండి సాధారణ ప్రజలకు అందుబాటులో లేని విధంగా నిత్యావసర సరుకులు గ్యాస్ పెట్రోల్ డీజిల్ వంట నూనెలపై విపరీతమైన అధిక ధరలు పెంచుకుంటూ పోయారని సిపిఐ నాయకులు మండిపడ్డారు. ఈ ధరలను వెంటనే తగ్గించి సాధారణ ప్రజలను ఆదుకోవాలని సిపిఎం ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి సంగం నాయకులు నినాదాలు చేశారు. మన్యం జిల్లా ఈరోజు నరసింహమేడ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాలు పూర్తయింది. మరి ఈరోజు అనేక సార్లు గ్యాస్ ధరలు పెంచాడు. అలాగే ఏదైతే గతంలో 2014లో 660 రూపాయలు గ్యాస్ ధర ఉండేది, సిలిండర్ ఉండేది, అలాగే 200 రూపాయలు సబ్సిడీ ఇచ్చేవారు. మరి ఈరోజు 1100 రూపాయలు గ్యాస్ ధర పెరిగింది, సబ్సిడీ లేదు. మరి ఈరోజు చాలా దుర్మార్గమైన చర్య. దీని వెంటనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వెంటనే ఈ ఏదైతే గ్యాస్ ధర పెరిగింది వెంటనే నిర్మించుకోవాలి. అలాగే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర వెంటనే తగ్గించాలని కోరుతున్నాను. అలాగే ఎందుకంటే అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు రాష్ట్రపతి జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు అనేక సార్లు బస్ ఛార్జీలు పెంచారు, అలాగే బస్ ఛార్జీలు పెంచారు, విద్యుత్ ఛార్జీలు పెంచారు, అలాగే ఇంటి పన్ను, ఆస్తి పన్ను, అలాగే చెత్త పన్ను కూడా పెట్టి ఈరోజు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఈ రెండు ప్రభుత్వాలు కూడా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే ఈరోజు కరోనా నేపథ్యంలో కరోనాతో 2 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడి ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. ఆ తర్వాత మరి ఈరోజు అనేక రకాలుగా పన్నులు పెంచి, అలాగే ప్రతి విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలు పెంచి, అలాగే చెత్త పన్ను, ఆస్తి పన్ను ఈరోజు పెంచి ప్రజల మీద నడి భారం వచ్చి నడిపించే పరిస్థితి ఉంది. దీన్ని ఉద్దేశించి ఏవైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కానీ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రెండు ప్రభుత్వాలు ఆలోచించి ప్రజల పట్ల విశ్వాసం చూపించి ఏవైతే అధిక ధరలు పెంచారో ధరలు వెంటనే నిర్మించుకోవాలి. అలాగే నిత్యావసర వస్తువులు కూడా ఇళ్ళ ధరలు ఆకాశం కొనుక్కునే పరిస్థితి ఉంది. దాన్ని కూడా తగ్గించి ఈరోజు సామాన్యుడికి అందుబాటు పరిస్థితి ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే గతంలో ఏదైతే 650 రూపాయలు ఉండేదో గ్యాస్ ధర, అదే గ్యాస్ ధర ఈరోజు సరఫరా చేయాలి. అనేక రకాలుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఉన్నాయి. ఆ రోజుల్లో నరేంద్ర మోడీ ఉచిత గ్యాస్ పేరు పెట్టాడు. ఎస్సీ ఎస్టీ అన్నీ బీసీ వర్గాలకు అన్నిటి కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. అప్పుడు సబ్సిడీ ఇచ్చేవారు, మీరు సబ్సిడీ లేదు, చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం గారు తెలుసుకున్నారు, మోడీ గారు వెంటనే నిర్మించుకొని, అలాగే రాష్ట్రపతి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చెత్త పన్ను, ఆస్తి పన్నులు, విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలు అన్నీ కూడా తగ్గించి ప్రజలకి సామాన్యంగా అందుబాటులో పరిస్థితులని కోరుతున్నాను. అలాగే నా పేరు పి సంగం, సిపిఐ పార్టీ జిల్లా కార్యకర్త చొప్పున పార్వతీపురం మన్యం జిల్లా.